హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. టీటీడీ ఆస్తులపై జగన్ నిర్ణయం ఇప్పుడు తెరపైకి. తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో గత వైసీపీ ప్రభుత్వం నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వును వాడిందంటూ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగింది. చంద్రబాబు వ్యాఖ్యల తరువాత చోటు చేసుకుంటున్న పరిణామాలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఈ విమర్శలపై వైసీపీ నాయకులు సైతం ఘాటుగానే రియాక్ట్ అవుతున్నారు. అసమర్థత పాలన గురించి ప్రజలు ఎక్కడ చర్చించుకుంటారో అని ఇలా తమపై నిందలు వేస్తున్నారని వైసీపీ నేతలు చంద్రబాబు తీరును ఎండగడుతున్నారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది. శ్రీవారి లడ్డు వివాదంపై పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారిపై జగన్కు ఉన్న భక్తి గురించి వైసీపీ కొన్ని సంఘటనలు ఉదాహరణగా గుర్తు చేస్తోంది. గతంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఆస్తులు అమ్మడం జరుగుతుండేది, కానీ జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి ముగింపు పలికారు. తిరుమలకు భక్తులు ఇచ్చిన ఆస్తుల్లో నిరర్ధకమైన వాటిని విక్రయించే విధానంపై శాశ్వత నిషేధం విధిస్తూ తీర్మానించారు జగన్. 2014లో టీడీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి చెందిన 50 నిరర్ధక ఆస్తులను అమ్మేందుకు అప్పటి బోర్డు తీసుకున్న నిర్ణయంపై సమీక్ష నిర్వహించిన జగన్ దేవస్థానం ఆస్తుల అమ్మకాన్ని ఆపేయాలని కోరారు. అంతేకాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల విషయంలో మరింత పారదర్శకంగా ఉండేందుకు వీలుగా టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. టీటీడీకి భక్తులు కానుకల రూపంలో ఇచ్చిన ఆస్తుల అమ్మకాన్ని పూర్తిగా నిషేధించాలని తీర్మానం చేస్తూ అప్పటి టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు నిర్ణయం తీసుకుంది. జగన్ నిర్ణయం మేరకు భక్తులు కానుకల ద్వారా ఇచ్చిన ఆస్తులు ఉపయోగకరంగా లేకపోయినప్పటికీ వాటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా ఎలా ఉపయోగించాలనే విషయంపై నిర్ణయం తీసుకోవడానికి స్వామీజీలు మేధావులతో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే శ్రీవారికి భక్తులు సమర్పించిన ఆస్తుల వివరాలను వెబ్సైట్లో ఉంచడం జరుగుతూ వచ్చింది. జగన్ పాలనలో టీటీడీ పారదర్శకంగా నడిచిందనడానికి ఇంతకన్నా రుజువు ఇంకేం కావాలంటూ వైసీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి.